ईश्वर गोविंदायन महावंश सार्जन्द्रवर्त संयुक्त मुनिना महंत नामदेश भरत नामदेश शरत नामदेश अंगेश रेदा सर्वे कलशा ओम गणानंदवा गणपते महावामहे कविं कविनाम उपमस्त्रवस्तभिस्ते दशाधरं श्रीमन् महागणाधिपते नमः ध्यायामि ध्यानं समर्पयामि आवाहयामि आसनं समर्पयामि पादयोः पाद्यं समर्पयामि हस्तयोः अर्घ्यं समर्पयामि मुखे आचमनीयं समर्पयामि उपचारिकेन शुद्धोदकेन स्नानं गंगे चैवने चैव गोदावरी सरस्वती नर्मदा सिंधु कावेरी जलेस्मिन् सन्निधिं कुरु शुद्धोदकेन स्नानं समर्पयामि स्नान बालचंद्राय नमः ओम गजाननाय नमः ओम वक्रतुंडाय नमः ओम शूर्पकर्णाय नमः ओम हेरंबाय नमः ओम हेरंबाय नमः ओम स्कंदपूर्वजाय नमः ओम श्रीमन् महा चंद्राम हिरण्मयीं लक्ष्मीं जातवेदो मम वसुंभवे त्वमां वयस्य पद्माक्षे येन सौख्यं लभाम्यहं अश्वदायी च गोदायी धनदायी महाधने धनं मे सदां देवीं सर्वकामार्थसिद्धये पुत्रपौत्राय नमः मम हिमाचल महावंश पावनाय नमः मम शंकरार्थांग सौंदर्य श्रीराय नमः ओम लसन्मर्गदश्च विग्रहाय नमः ओम महाअतिशय सौंदर्य लावण्याय नमः ओम शशांक शेखर प्राणवल्लभाय नमः ओम सदा पंचदशात्मक स्वरूपाय नमः ओम वज्रमाणिक्य कटकिरीटाय नमः ओम कस्तूरी त्रिकोणाज महेन्द्र मध्यवर्ती नमः ओम चिदग्निकुंड संभोग या फले निर्यामला पुष्पा याश्च पुष्पणे मृहस्पति प्रसूदा स्थानो मन्स्व है अयिपोतुंदि पूजा कूडा निर्यामला पुष्पा याश्च पुष्पणे मृहस्पति प्रसूदा स्थानो मुञ्चन्त्व गुमहसः गुमहसः या पले निर्गाम पला पुष्पा यश एंग किसे चल सर ओके सर सर ओनली मी इधर सर कुछ दिन देखिए बड़े फॉरवर्ड ओके सर ओके सर ब्रह्मण मनोभीष्ट
नूतन चलनचित्र प्रारंभोत्सव समय क्षेमस्थ मन संकल्प सिद्धम नूतन चलनुतेभ्युर्मह नाना विध सुगंध परिमल द्रव्यांजलि समर्पयामि पुष्पाणि सदेन्द्रिय आयुष्येवेन्द्र स्वल्प स्वल्प अंत आयन अर्थम का क्लब ना బ్యానర్లు శ్రీమాతా క్రియేషన్స్ లో ఈ చేసిదన ప్రొడక్షన్ ఈ ముంచే కన్నడలో నేను ఒక మైతాజల్ మూవీ మహామహిమ లడ్డుంత చేశాను ఇప్పుడు తెలుగులో ఫస్ట్ ప్రొడక్షన్ నాది ఇప్పుడు సత్యం అంట హిడెన్ ట్రూత్ సత్యం ద హిడెన్ ట్రూత్ అంట ఇప్పుడు తెలుగులో ఫస్ట్ ప్రొడక్షన్ ఇప్పుడు ముహూర్తం పెట్టి ఇప్పుడు ఫంక్షన్ పెట్టాను ఇప్పుడు అందరికీ నా మాత శ్రీమాత క్రియేషన్స్ వెల్కమ్ చేస్తాను ఈ టైంలో నేను ఈ సత్యం ఈ కథ తెలుగులో ఎందుకు చాయిస్ చేశానంట ఈ ముందు నేను ఆల్రెడీ కన్నడలో మైతాజికల్ మూవీ చేశాను నేను కన్నడ నుంచి ఇక్కడ తెలుగులో ఎందుకు ఈ కథన ఐకే చేశానంట సత్యం ఒక కథ రాజమంతది ఒక కథ స్పెషల్లీ ఆంధ్ర ప్రదేశ్ టోటలీ మేజర్ కథా ఓరియంటెడ్ కథా ఓరియంటెడ్కి చాలా ఇక్కడ గెలుస్తారు దానికి నాది ప్రాపర్ రైచూర్ అక్కడ తెలంగాణలో ఆంధ్రప్రదేశ్లో నేను దగ్గరగా ఉన్నారు కదా నాకు ఈ నేటివిటీ నాకు తెలిసి దానికి ఈ కథ తెలుగులో చేసిందంటే బాగుంటుంది ఇప్పుడు శ్రీమాత క్రియేషన్స్ నేను ఈ కథ ఐకే చేసి వాడు ఈ కథ మా డైరెక్టర్ అశోక్ కడ్బ రాచేశారు తర్వాత ఈ ఫిల్మ్కి కేజీఎఫ్ ఖ్యాత మ్యూజిక్ డైరెక్టర్ చేశారు తర్వాత రంజిని అండ్ పవిత్ర లోకేష్ వినయ ప్రసాద్ చేస్తాను ఈ సైమ్లో నేను వినయ ప్రసాద్ని తెలుసు కానీ చెప్పాలని అనుకుంటాను నేను సెల్ఫ్ ఇంట్రొడక్షన్ ఈజ్ ది నెసెసిటీ ఇంట్రొడక్షన్ అని మహంతేష్ గారు ఫస్ట్ టైం ఇప్పుడు తెలుగులో ప్రొడక్షన్ ట్రై చేస్తున్నారు వాళ్ళకి నా ఆల్ ది బెస్ట్ టు యూ తర్వాత నా ఫస్ట్ ఫిల్మ్ నాయుడు గారి కుటుంబం అని చేశానండి దాంట్లో సుమన్ గారు ఉన్నారు అప్పుడు ఇలాంటి ఒక ప్రెస్ మీట్ చేశాం అది నాకు ఇప్పుడు గుర్తొస్తుంది ఐఎమ్ అన్ ఆర్డెంట్ ఫ్యాన్ ఆఫ్ మిస్టర్ సుమన్ అప్పటికి ఇప్పటికి ఎప్పటికీ వాళ్ళు పెద్ద ఆర్టిస్ట్ అండ్ హీస్ అ రోల్ మోడల్ ఫర్ మెనీ అప్కమింగ్ ఆర్టిస్ట్ ఆల్సో ఇది ఒక రాజ కథ అని చెప్పారు నేను నా రోల్ వచ్చి రాజమాత లాంటి రోల్ అందుకే ఇలాంటి గెటప్ వేసుకున్నాను అలాంటి క్యారెక్టర్ ఇచ్చారు నాకు నాకు చాలా సంతోషం ఇలాంటి ఒక తెలుగులో వచ్చి ఈ ప్రెస్ మీట్ చేయడం కొన్ని రోజులైంది ఎన్నో రోజులైంది ఇప్పుడు చేస్తున్నాను
చాలా సంతోషంగా ఉండండి మీ సపోర్ట్ కావాలి థాంక్యూ వెరీ మచ్ టు కన్నడలో రెండు సినిమాలు చేశాను గణప అండ్ కరియాటు తెలుగులో ఇది నా ఫస్ట్ మూవీ అండ్ తెలుగులో మా నా ఫస్ట్ మూవీ నాకు ఆఫర్ చేసినందుకు మహేంద్ర సార్ అండ్ అశోక్ సార్కి థ్యాంక్ యూ అండ్ చాలా హ్యాపీగా ఉన్నాను సార్ ఈ మూవీ చేసేదానికి లైక్ సీనియర్ ఆర్టిస్ట్ సార్ సుమన్ సార్ అండ్ వినయ ప్రసాద్ మ్యామ్ ఈ సినిమా నాకు మహేంద్ సార్ అండ్ అశోక్ సార్ ఫస్ట్ టైం వచ్చి స్టోరీ చెప్పినప్పుడు ఇట్ వాజ్ ఐ లైక్డ్ ఇట్ అలాట్ చాలా నచ్చిందండి చాలా నచ్చిందండి స్టోరీ ఆఫ్టర్ లిసనింగ్ టు ద స్టోరీ వాజ్ వెరీ హ్యాపీ అండ్ ఈవెన్ ఐ వాంటెడ్ టు మేక్ మేక్ మూవీ ఇన్ తెలుగు సో ఇది కరెక్ట్గా ఉంటుందని నేను ఈ సబ్జెక్ట్ని చూస్ చేసుకున్నాను అండ్ వెరీ హ్యాపీ టు బీ ఏ పార్ట్ ఆఫ్ దిస్ మూవీ అండ్ మీ సపోర్ట్ అండ్ ఉండాలని కోరుకుంటానండి థ్యాంక్ యూ హీరోయిన్ I'm very sorry, I cannot speak Kannada. I'm sorry, I can't speak Telugu. I will definitely learn Telugu very soon. So I have done two movies in Kannada, Rajahamsa and Takkar. So this is my first movie in Telugu. So I'm very glad and I feel very proud to share stage and share screen with such legendary actors over here. I'm very proud and thankful to you all. And our director Ashok sir for casting me for this and Mahantesh sir also. Thank you so much. And I have that positive vibes that Kannada actress in Telugu are getting a very wide stage like Rashmika Mandana and Nabha Natesh. So I am wishing similar opportunities to grow here as well. And I'm a biggest fan of Prabhas. So I wish I can do a movie with him someday. And thank you, everyone. Also, I'm glad to work with Santosh. We are meeting on this is the first day we are meeting. So looking forward for a very long and successive journey. So thank you so much. And इतने सारे हिंदी फिल्म्स करने के बाद सर ने मुझे ये जो कैरेक्टर सुनाया मैंने पहले ही फर्स्ट सिटिंग में ना सर मैंने यस बोला बिकॉज आई एम प्लेइंग अ वेरी नेगेटिव कैरेक्टर विथ सुमन जी जो हर किसी का सपना होता है कि ऐसे मतलब आर्टिस्ट के साथ काम करे और लाइफ में कुछ ऐसी अचीवमेंट होता है कि ठीक है एक नेशनल अवार्ड और एक सुमन जी के साथ काम करना सेम ही है सो मेरे लिए बहुत बड़ा एक्सपीरियंस है एंड थैंक यू सो मच अशोक सर एंड महंत सर थैंक यू सो मच कि आपने मुझे ये फिल्म का ऑफर किया एंड विश यू ऑल अ वेरी गुड लक थैंक यू నాకు ఈ సినిమా ఓపెనింగ్ ఉందని చెప్పి అంజుబాబు గారు వచ్చి చెప్పారు ఈ మధ్య చాలా ఓపెనింగ్కి వెళ్తున్నాను చాలా చిన్న సినిమాలకి సో మరి ఇంకో చిన్న సినిమాకి అంటే సరే కాదనలాగా వచ్చాను వచ్చిన తర్వాత ఐ వాజ్ వెరీ హ్యాపీ ఎందుకంటే నాకు 30 ఏళ్ళ నుంచి ఫ్రెండ్స్ సుమను వీఆర్ బీన్ ఫ్రెండ్స్ ఫర్ ఆల్మోస్ట్ 30 ఇయర్స్ నౌ అండ్ సరే నువ్వు ఉన్నావు అంటే సరే అని చెప్పి ధైర్యం అంటే అతని వచ్చినాక తెలిసింది అది ఎక్కువసేపు ఉన్నా అనమాట ఇంకొక గంటనే పర్లేదు ఉండొచ్చులే మళ్ళీ కలుస్తాం కూడా ఉన్నాను ఉంటాం సో కన్నడ ప్రొడ్యూసర్ గారు మహేష్ గారు మహతేష్ గారు అట్లాగే డైరెక్టర్ అశోక్ గారు నాకు నచ్చిన విషయం ఏంటంటే ప్రొడ్యూసర్ కన్నడ ఆయన అయినా కానీ ఒక తెలుగు సినిమా స్ట్రేట్ చేద్దామని అనుకోవటం ఆయన విన్న కథకు తెలుగే బెటర్ అని ఫీల్ అవ్వటం అది రాజమండ్రి బ్యాక్డ్రాప్ అనుకోవటం ఆంధ్ర బ్యాక్డ్రాప్ అని ఇట్స్ గుడ్ సైన్ సో కథను నమ్ముకుని తీసే ప్రొడ్యూసర్ ఎప్పుడు కూడా బాగుపడతారండి ఇది నా నమ్మకం సో ఐ విష్ మహేష్ ఆల్ ద వెరీ బెస్ట్ అండ్ డైరెక్ట్